ఫింగర్ ప్రింట్ స్కామ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి నకిలీ వేలుముద్రలు ఏర్పాటు చేస్తున్న ముఠా సభ్యులు నలుగురును అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. నేరస్తులు ఫింగర్ ప్రింట్ రాకుండా హ్యాండ్ గ్లోవ్ చేసుకున్నారు, నేరం చేశారు, అది మనం రోజు వింటున్నాం. మాట్లాడి ఫింగర్ ప్రింట్ ఏమైనా హ్యాండ్ గ్లోవ్ అది వేసుకోలేరు. ఫింగర్ ప్రింట్లే టెంపరీగా మెటిలేట్ చేస్తూ మళ్ళా దానికి అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళా విదేశాలకు ప్రయాణం చేయాలి. ఆ ఉద్దేశంతో కొంతమంది ఈ ఫింగర్ ప్రింట్కి సర్జరీ చేస్తున్నారు. ఈ సర్జరీ అయిన పీరియడ్లో ఆ పీరియడ్లో 1 ఇయర్ తరపు ఆ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఫింగర్ ప్రింట్ అది రాదు, దానికి అడ్వాంటేజ్ తీసుకొని కాదు. మళ్ళా వేరే అడ్రస్ ఇచ్చి విశాఖ కానీ ఇంకో డాక్యుమెంట్స్ ఐడి కోసం అప్లై చేస్తూ ఆ కొత్త ఐడిను మళ్ళా విదేశాలకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఈ ర్యాకెట్ మళ్ళీ ర్యాకెట్లో ఇప్పుడు ఎవరు ఈ ఫింగర్ ప్రింట్ సర్జరీ చేసి ఈ క్యాండిడేట్ ఎవరికి స్పెసిఫిక్ కువైత్ అది అక్కడి నుంచి వాళ్ళని ఇల్లీగల్ గా విజా ఎక్స్పైర్ అయింది కానీ ఇల్లీ మండల హెడ్ క్వార్టర్ చుండ్రుపల్లి కడప జిల్లా వైఎస్ఆర్ కడప ఈ ఇద్దరితో